ఎవరైతే ప్రభుకు దగ్గరగా ఉన్నాడో వాడిని పడగొట్టే ప్రయత్నాన్ని సాతానుడు చాలా బలంగా చేస్తూ ఉంటాడు. ఎవరైతే ప్రభు కోసం పరుగులెట్టాలని చెప్పి ప్రయత్నం పూనుకున్నారో వారిని ఏదో ఒక రీతిగా చెమట్లు పట్టించైనా సరే వారిని ఈడ్చుకుని వెళ్ళే ప్రయత్నాన్ని సాతాను కూడా చేస్తూ ఉంటాడు. వాడి గట్టి పరిస్థితులకు నెంచకూడదు, అవకాశము ఇవనే ఉండకూడదు. పాటలు పాడేవారిని ఎక్కువగా త్వరగా ఆకర్షిస్తాడు సాతానుగాడు. వాకింగ్ చెప్పేవాడు ఏదో విధంగా పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు సాతానుగాడు. మ్యూజిక్స్ ప్లే చేసేవారిని ఏదో ఒక రీతిగా పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు సాతానుగాడు. దావీదు గారికి ఈ మూడు లక్షణాలు ఉన్నాయి. ఏ మూడు లక్షణాలు ఉన్నాయి? పాటలు పాడే తలం దావీదు గారికి ఉంది, మ్యూజిక్ ప్లే చేసి సితారా తంబూరా చాలా అద్భుతంగా వాయిస్తాడు దావీదు గారు. అలాంటి తలం దావీదు గారికి ఉంది, ఇంకో చెప్పమంటారా? ప్రార్థించే తలంతు దావీదు గారికి ఉంది. వాడిని పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. దయచేసి వాడికి ఎట్టి పరిస్థితులు కూడా ఏ శుభవాలి మన అవకాశం ఇవ్వనే ఇవ్వకూడదని మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను.